బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కడవలతో కళ్యాణదుర్గంలో మహిళలు రోడ్డెక్కారు, దాహాన్ని తీర్చండి అంటూ కళ్యాణదుర్గంలో మహిళలు రోడ్డు కడ్డాయంగా బైఠాయించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో గత 25 రోజులుగా నీరు రాక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు. నీరు అధికారులు కనీసం ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ చౌక్ కొల్లాపురం గుడి వద్ద మహిళలు కాలిబిందెలతో రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. కనీసం కేవలం 1-2 ట్యాంకర్లు పంపించి ఎవరికి సరిపోకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా తాము ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నామంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు కడ్డంగా మహిళలు బైఠాయించారు. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కూడా కావడంతో ఘటనా స్థలానికి పోలీసులు రంగప్రవేశం చేస్తారు. కాలనీ మహిళలతో అక్కడ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కమిటీ మాట్లాడుకోండి అదే పెట్టండి మైక్లో.